కొన్ని సినిమాలకు అనౌన్స్ అయినప్పుడున్నంత క్రేజ్ ఆ తర్వాత ఉండదు. కారణం కంటెంట్. అది ఇంకా కనిపించలేదు కానీ ఈ మధ్య విడుదలైన టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత చాలామంది కనిపిస్తోంది. అందుకే మ్యాసివ్ టైటిల్తో వస్తున్న న్యాచురల్ స్టార్ నాని గ్యాంగ్ లీడర్కు పెద్దగా క్రేజ్ కనిపించడం లేదు. ఈ నెల 13న విడుదల కాబోతున్న ఈ సినిమాపై నానితో పాటు దర్శకుడు కూడా చాలా హోప్స్ పెట్టుకున్నాడు. కానీ ఆ స్థాయిలో సినిమా ఉంటుందా అనే డౌట్స్ ఆడియన్స్లో కనిపిస్తోంది. నిజానికి ఈ సినిమా కంటెంట్ ఏమైనా కానీ టైటిల్ మాత్రం మైనస్గా మారుతుందని ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి అనిపించింది. కారణం ట్రైలర్లో చూసిన దాన్ని బట్టి గ్యాంగ్ లీడర్ ఫన్నీగా సాగే సినిమా అనిపించింది. సెకండ్ హాఫ్లో కాస్త సీరియస్నెస్ ఉన్నా ఈ టైటిల్కు ఆ కంటెంట్ ఆనదు అనేది చాలామంది ఫీలింగ్. ఇక నాని గ్యాంగ్ లీడర్లో నాని తప్ప క్రేజీ ఫ్యాక్టర్ ఏమీ లేదనే చెప్పాలి. దర్శకుడు మాస్ ఆడియన్స్లో మరీ తెలిసినవాడేం కాదు. పైగా 24 హలో అంటూ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్లో ఉన్నాడు. ఇటు నాని కూడా జెర్సీతో ఫామ్లోకి వచ్చిన గ్యాంగ్ లీడర్ ట్రైలర్ చూశాక ప్రయోగం చేశాడా లేక రిస్క్ చేస్తున్నాడా అనిపించిందంటే అతిశయోక్తి కాదు. ఇక హీరోయిన్ కొత్త అమ్మాయి, పెద్ద క్రేజ్ కూడా లేదు. ఇతర పాత్రల్లో నటించిన లక్ష్మి శరణ్య వంటి వారు ఆడియన్స్ను థియేటర్కు రప్పించలేరు. అలాగే సంగీతం పరంగా అనిరుద్ధ్ మ్యూజిక్ తేలిపోయింది. వచ్చిన పాటల్లో ఏదీ ఆకట్టుకోలేదు. ఏదేమైనా నాని గ్యాంగ్ లీడర్ ఆశించినంతగా ఆకట్టుకోలేకపోతోందనేది నిజం. అంటే ప్రీ రిలీజ్కి వచ్చే టాకే కదా ఓపెనింగ్స్ని తెచ్చేది. పైగా తమ టైటిల్ తీసుకున్నాడని మెగా ఫ్యాన్స్ కూడా కాస్త గుర్రుగా ఉన్నారు. అందువల్ల ఏమాత్రం తేడా వచ్చినా నాని ఆ వైపు నుంచి విపరీతమైన ట్రోల్స్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా త్వరలోనే జరగబోతున్న ప్రీ రిలీజ్ ఫంక్షన్తో అయినా సినిమాకు కాస్త హైప్ వస్తుందేమో చూడాలి.